హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో చేసుకునే త్రిమూర్తులు లేదా త్రినాథుల స్వామి వారి పూజకి కావలసిన సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం ముందుగా మనకు పూజకు కావలసినది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నటువంటి ఒక పటము కావాలండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాంటి ఒక పటం ఉంటే తీసుకోండి దాని తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధము వరిపిండి ఈ ఐదు రకాలు తీసుకోండి దీంట్లో పసుపు వరిపిండి ఈ రెండు కొంచెం ఎక్కువగా తీసుకోండి ఎందుకనంటే పసుపు మనకి గడపలకు రాయడానికి మనకి కాళ్ళకి రాసుకోవడానికి అదేవిధంగా అన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా యాజమాన్యం చంబుకి పీటకి వీటన్నిటికీ కూడా పసుపు రాయడానికి ఉపయోగపడుతుంది వరిపిండి కూడా మనకి బొట్లు పెట్టుకోవడానికి సెలవిడి చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి దాని తర్వాత త్రిమూర్తుల ఆసనానికి సంబంధించిన ఇలాంటి ఒక పీటను తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పీట లేకపోతే కనుక మనకి మార్కెట్లో ఈ మధ్యకాలంలో సిల్వర్ కోటింగ్ వేసిన పీటలు దొరుకుతున్నాయి కదండి మీద కూడా మీరు చేసుకోవచ్చు దాని తర్వాత నైవేద్యం పెట్టడానికి ఒక నాలుగు కానీ లేదా ఒక ఆరు అరటిపళ్ళు కానీ తీసుకోండి దాని తర్వాత జొన్న పేలాలండి ఈ పూజలో అతి ముఖ్యమైనది మరియు త్రిమూర్తుల వారికి అతి ప్రీతికరమైన నైవేద్యం ఈ జొన్న పేలాలు ఈ జొన్న పేలాలు మనకి మార్కెట్లోనూ దొరుకుతాయి లేదా జొన్నలు తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకున్నా పర్వాలేదు దాని తర్వాత మనకు కావలసినది ఆరు కొబ్బరికాయలు అండి మూడు కొబ్బరికాయలేమో మూడు త్రిమూర్తులు కదా ముగ్గురికి కొబ్బరికాయ కొట్టడానికి నైవేద్యం కోసం ఇంకా మూడు కొబ్బరికాయలేమో కలసం చెంబులో పెట్టడానికి అండి ఈ మూడు కొబ్బరికాయలకి కూడా మీరు ఇలా పసుపు రాసి రెండు కొబ్బరికాయలకి బట్లు ఒక కొబ్బరికాయకి అడ్డం బట్లు అంటే బట్లు పెట్టినవేమో బ్రహ్మ విష్ణువు అడ్డం పెట్టింది అనేదేమో పరమేశ్వరుడు అని అర్థం దాని తర్వాత మనకు కావలసినది పువ్వులు పూజ చేయడానికి తమలపాకులు తాంబూలానికి మరియు నైవేద్యానికి కూడా ఎందుకంటే ఈ త్రిమూర్తుల వార పూజలో తమలపాకు కూడా నైవేద్యం కింద పెట్టాల్సి ఉంటుందండి ఇంకా నువ్వుల నూనె ఈ నువ్వుల నూనెతోనే మనం ఈ పూజలో దీపారాధన చేయాల్సి ఉంటుంది కాబట్టి పువ్వులు తమలపాకులు నువ్వుల నూనె ఇవి మనకి కావాల్సినవి మరియు నెయ్యి కూడా కావాల్సి ఉంటుందండి నువ్వుల నూనెతోనేమో త్రిమూర్తుల వారికి దీపారాధన చేస్తాము నెయ్యితోనేమో విఘ్నేశ్వరునికి దీపారాధన చేస్తాము దాని తర్వాత ఒక మర్రి రెమ్మ మరియు నాలుగు మామిడి రెమ్మలు కావాలండి ఈ మర్రి రమ్మ ఏంటంటే పూజలో పెట్టుకోవడానికి ఐదు ఆకులు ఉండేలాగా చూసుకోండి ఐదు తొమ్మిది పదకొండు అలా ఉండేలాగా చూసుకోండి అలాగే ఈ మామిడాకులు ఆకులు కూడా ఐదు ఐదు ఆకులు ఉండేలాగా నాలుగు రెమ్మలు తీసుకోండి ఈ ఐదు ఎందుకనంటే ఒకటేమో మర్రి ఏమో పూజ చేసుకోవడానికి ఈ నాలుగిట్లో మూడేమో కలసం చెంబులో పెట్టుకోవడానికి ఒకటి వచ్చేసి పటం మీద పెట్టుకోవడానికి దాని తర్వాత త్రినాథ వ్రతకల్పం పుస్తకం ఒకటి కావాలండి ఇది ఎందుకు అని అంటే త్రినాదుల వారి అష్టోత్తరం చదువుకోవడానికి మరియు పూజ చివరన త్రినాథుల వారి కథ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత మనకి రెండు అటాకులు అవసరం అండి ఒక అరిటాకు వచ్చేసి మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా నైవేద్యం పెట్టడానికి మరి ఇంకొకటి మనం ఏదైనా ప్రత్యేక పూజ చేసినప్పుడు అరిటాకులో భుజిస్తే మంచిది కాబట్టి మనం భోజనం చేయడానికి ఒక అరిటాకు ఒకవేళ మీ దగ్గర అరిటాకులు లేకపోతే కనుక ఎప్పుడు యూస్ చేయని ప్లేట్స్ ఏమైనా ఇంట్లో ఉంటే దాంట్లో కూడా మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు అలాగే మీరు భోజనం కూడా చేయొచ్చు అలాగే మనకి కొన్ని పావుచక్కలు కావాలండి తాంబూలంలో పెట్టడానికి ఉపయోగపడతాయి ఒక ఐదారు పావుచక్కలు ఉంటే సరిపోతుంది దాని తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి ఒక కత్తి మరియు ఆ కొబ్బరికాయ కొట్టని నీళ్లు పడ్డానికి ఇలాంటి ఒక గిన్నె మీ దగ్గర పెట్టుకుంటే పూజ మధ్యలో ఎగాల్సిన అవసరం ఉండదు తర్వాత మనకి కావాల్సినది ఇలాంటి మూడు కలసం చెంబులండి ఇవి ఇత్తడివైనా పర్వాలేదు లేదా రాగివైనా పర్వాలేదు లేదా వెండివైనా పర్వాలేదండి మీ మీ స్తోమతకి తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు కానీ స్టీల్ మాత్రం ఉపయోగించకూడదు ఇలా మూడు త్రిమూర్తులు కాబట్టి మూడు కలసం చెంబులు తీసుకొని వాటికి పసుపు రాసి రెండు కలసం చెంబులకేమో నిలువు బట్లు ఒక కలసం చెంబుకేమో అడ్డం బట్టలు పెట్టుకొని ఇలా మనం సిద్ధం చేసుకోవాలి అలాగే మనకి నాలుగు దీపారాజన కొందలు కావాలండి మూడు ఏమో మూడు దేవుళ్ళకి ఒకటేమో విఘ్నేశ్వరుడికి దాని తర్వాత మనకి కావలసినది పంచపాత్ర ఉద్దరిణి గంట హారతి ఇవ్వడానికి హారతి ధూపం వెలిగించిన తర్వాత అగరత్తులు పెట్టుకోవడానికి ఇలాంటి ఒక అగరత్తుల స్టాండ్ తర్వాత మనకు కావలసినది దీపారాధన చేయడానికి ఒత్తులు అగరత్తులు హారతి కర్పూరం అగ్గిపెట్టె సాంబ్రాణి అలాగే ఇలా మూడు మట్టి అండి ఈ మూడు మట్టి ప్రమిదలు బంకమట్టితో నేను చేశాను అలాగే అందరూ కూడా చేసుకోవాలి బంకమట్టి లేదా ఎర్రమట్టి ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని కొంచెం వాటర్ వేసి తడుపుకొని ఇలా మీరు ప్రమిదలా చేసుకుని ఎండ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టుకున్నట్లయితే పూజ సమయానికి మనకి ఇలా ఉపయోగపడతాయి దీంట్లో మనం ఏంటంటే ధూపం ఇవ్వాలి మూడు దేవుళ్ళకి కూడా మూడు విడివిడిగా ఇవ్వాలి మనం అలాగే మనకు ఇలాంటి దూది వస్త్రాలు కావాలండి ఇది ఏంటంటే మనం దూది తీసుకుని ఇలా వస్త్రాల్లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేయడం చాలా మందికి వస్తుంది ఒకవేళ మీలో ఎవరికైనా రాకపోతే మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇందులో ఒకటి విఘ్నేశ్వరుడికి ఒకటి మనకి త్రిమూర్తుల వారి పటముకు అలాగే మనకు పూజ మధ్య మధ్యలో చేతిలో తుడుచుకోవడానికి ఇలాంటి ఒక టవలు అవసరం పడుతుందండి ఇది కూడా మనకి దగ్గర పెట్టుకోండి దాని తర్వాత పూజలో మనం కటికి నేల మీద కూర్చోం కదండి ఏదైనా చేప లాంటిది వేసుకుంటాం కాబట్టి ఇలాంటి ఒక చేప సిద్ధం చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ చేప లేనట్లయితే ఏదైనా టవల్ లాంటిది కూడా వేసుకుని కూర్చోవచ్చు అలాగే మనకి సలివిడి చేస్తాం కాబట్టి సలివిడలో చేయడానికి వడపప్పు కోసం ఈ పెసరపప్పుని నానబెట్టి ఉంచుకోండి అలాగే మనకు పీట మీద పరచడానికి ఇలాంటి ఒక జాకెట్ ముక్కని తీసుకోండి లేదా ఎలా ఏదైనా తెల్ల టవల్ లాంటిదైనా పర్వాలేదు కానీ కొత్తదై ఉండాలి తర్వాత మనకి కావలసినది మూడు పిడికలు లేదా మూడు గుప్పెల బియ్యం కావాలండి ఈ బియ్యం ఎందుకనంటే మనం జాకెట్ ముక్క వేసి దానిపైన ఈ బియ్యం అనేది పరచవలసి ఉంటుంది దాని తర్వాత మన ఇంట్లో ఉండే గౌరీదేవి వినాయకుడిని పాలతోటి మంచినీటితోటి శుద్ధి చేసుకుని ఇలా పసుపు కుంకుమ రాసుకుని సిద్ధం చేసి పెట్టుకోవాలండి అలాగే ఇదివరకు మీరు పూజ చేసిన నాణ్యాలు ఏమైనా ఉంటే వాటిని కూడా పసుపు రాసి రాసిబొట్లు పెట్టి ఇలా సిద్ధం చేసుకోవాలి అలాగే మనకు కొంచెం బెల్లం ముక్క అవసరం ఉంటుందండి ఇది ఎందుకు అని అంటే సెలవిడ చేయడానికి మరియు విఘ్నేశ్వరునికి నైవేద్యం పెట్టడానికి ఉపయోగపడుతుంది కదండి స్వామి స్వామివారి పూజకి కావలసిన సామాగ్రి ఏమిటో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు